ఈరోజు మనం చంపాపేట్లోని ప్రభుత్వ దివ్యాంగుల సదనం దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది దివ్యాంగుల విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్రూప్ వన్ ఇతర ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ ఒక్కసారి గ్రూప్ వన్ లీక్ తర్వాత వారి మనోభావాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే విందాము. నా పేరు సుమన్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. అయితే ఎప్పుడైతే గ్రూప్ వన్ సంబంధించింది కావచ్చు, టీఎస్పిఎస్ లీక్స్ కావచ్చు, ఇవన్నీ జరిగినప్పుడు ఒక్కసారిగా మేము చాలా వరకు సర్ప్రైజ్ అయిపోయాము. డిజేబుల్స్ అంటే ఎంతో కొంత చాలా వరకు ఈ ఎప్పటినుంచో బ్యాక్లాగ్ ఉద్యోగాలు కావచ్చు, తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో లేవు. అసలు డిజేబుల్స్ అనే వాళ్ళు చదువుకోవడం చాలా కష్టం. అయినా కూడా మేము వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ ప్రభుత్వ సదనాల్లో ఉంటూ కష్టపడుతూ, తర్వాత ఉమ్మడి ఏపీలో ఏ విధంగా రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి ఎంతో కొంత టీఎస్పీ తెలంగాణలో జరుగుతుందని చెప్పి ఆశించడం. అయినా కూడా చాలా వరకు ఇప్పటివరకు నోటిఫికేషన్స్ రాలేవు. రాకుండా కూడా మేము కష్టపడి ఇప్పుడు ఎంతో 80,000 ఉద్యోగాలు అనగానే చాలా కష్టపడి ఫ్యామిలీసు, తర్వాత కుటుంబాలు ఇడిచిపెట్టి, తర్వాత ఈ తీవ్ర వైకల్యంతో మేము ఉన్నాం. ఈ ప్రభుత్వ సదనాల్లో ఉంటూ ప్రత్యేకమైన కోచింగ్ ఏర్పాటు చేసుకొని మొన్ననే కోచింగ్ మొత్తం అయిపోయింది. గ్రూప్ వన్, గ్రూప్ టూ, జేఏలు. నేను ప్రస్తుతం జేఏలు ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఎప్పుడైతే లీక్ తెలిసిందో మేము చాలా వరకు చాలా సర్ప్రైజ్ అయిపోయాము. అయితే ఈ వ్యవస్థ ఎందుకు ఇలా తయారైందంటే, ఒక టీఎస్పిఎస్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, కానీ యూపీఎస్సీకి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధం దీనికి ఉంది. యూపీఎస్సీ ప్రమాణాలు పాటించినప్పుడు టీఎస్పిఎస్ ఎందుకు పాటించట్లేదు? సో అలానే ఒకవేళ టీఎస్పిఎస్ కనుక ఫెయిల్ అయితే తప్పకుండా గవర్నమెంట్ బాధ్యత వహించాలా? కానీ గవర్నమెంట్ ఓన్లీ ఒక ఇద్దరు మాత్రమే తప్పు చేశారు అని మాత్రం చేతులు దులుపుకుంటుంది. సో ఇది ఎంతో కొంత మాలో నిరుత్సాహాన్ని నింపింది. సో ఇక్కడ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు డబ్బులు లేక ఇది బయటకు వచ్చినటువంటి విషయం. ఒకవేళ డబ్బులు ఉంటే కనుక, ఒకవేళ మనీ ఉంటే కనుక ఇది అంత ఈజీగా బయటికి రాదు. మాకు ఆల్రెడీ డిజేబుల్డ్కి రిజర్వేషన్ అనేది చాలా 4% ఉంది, తక్కువ ఉంది. అందులో విహెచ్ రిజర్వేషన్స్కి ఎక్కువ పోస్ట్లు వెళ్ళిపోతాయి. శారీరకమైన వికలాంగులకు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. దాంట్లో రోస్టర్ పాయింట్ సరిగ్గా పాటించట్లేదు. విహెచ్ ఉమ్మనుకున్నటువంటి పోస్టులు ఓహెచ్ ఉమ్మనికి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులో ఉన్న కొన్ని పోస్టులలో కూడా లీక్ అయిపోతే మేము ఎలా ప్రిపేర్ కావాలి? సో మా ఇప్పటికే టీఎస్పిఎస్లో లీక్ అయిందంటే, లీక్ అయినటువంటి వాళ్ళు గనక ప్రభుత్వ వ్యవస్థలో ఉంటే రేపు పొద్దుల ప్రభుత్వంలో ఉన్నటువంటి లీకులు బయటపెట్టడానికి ఏం ఉంది? సో లీకుని మనం ఎందుకు ప్రోత్సహించాలి? ఇది పెద్ద కేసుగా పరిగణించేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత అందరూ మంత్రివర్గం బాధ్యత వహిస్తూ వెంటనే టీఎస్పిఎస్సీని ప్రక్షాళన కావిచ్చేసి చైర్మన్ మార్పిచ్చేస్తే మాలో ఎంతో కొంత మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది, మేము ప్రిపేర్ అవుతాం. నా పేరు మొగులాలు. నేను ఎంఏఎంఈడి. నేను జైలు కోసం ప్రిపేర్ అవుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు కావడానికి తెలంగాణ అనేది నిధులు, నియామకాలు, నీళ్ళు ఈ మూడింటి బేసిస్ మీద మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ నిధులు నీళ్ళు ఈ విషయంలో తెలంగాణ పురోగమనిస్తుంది. దాంట్లో అంత మనం అనుమానం ఏం లేదు. కానీ రీసెంట్గానే మనం 95% మన లోకల్ పోస్ట్ మనం తెచ్చుకొని మనకు రీసెంట్గానే నోటిఫికేషన్స్ చాలా ఎక్కువ దేశంలో ఎక్కడ లేని నోటిఫికేషన్స్ మన తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం ఒకేసారిగా ఇవ్వడం జరిగింది. దాంతో మాకు నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా సిటీకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్న మాకు ఒక పండుగ, ఒక జాతరలాగా అనే థాట్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంతలోనే ఒక పిడుగుపడ్డట్టు పేపర్ లీక్ అయింది. అన్ని మొత్తం తవ్వుతూ ఉంటే అన్ని బండారాలు బయటపడ్డాయి. అంటే గ్రూప్ 1తో మొదలుకుంటే మొత్తం గ్రూప్ 4 పేపర్ వరకు మొత్తం లీకేజ్ అయింది. ఎంత సిల్లి విషయం అంటే, ఒక అమ్మాయి కోసం పేపర్ లీక్ చేయడం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి లేనేలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఇక్కడ మనం ఒక ఎడ్యుకేటర్గా, ఒక చదువుకున్న వాళ్ళగా ఆలోచిస్తే ఈ లీకేజ్ అనేది ఒక పర్మనెంట్ ఎంప్లాయీ కూడా కాదు, అతను పెట్టుకొని అతని త్రూ ద్వారా ఒక అమ్మాయి కోసం లీక్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇంకోటి, కంప్యూటర్ యాక్సెస్ అనేది ఈ టీఎస్సీపిఎస్సీ వాళ్ళ ఇలాంటి జాబులు కండక్ట్ చేసే దాంట్లో దానికి యూఎస్బి ఎనబుల్ చేసి ఉంటుంది, నెట్ కనెక్షన్ ఉండదు, ఎంతో పకడ్బందీగా ఉంటుంది.
అది ఓన్లీ టీఎస్పీఎస్ చైర్మన్ గారు మాత్రమే చేయగలిగే సిచ్యువేషన్ అది. కానీ ఇది ఇప్పుడు మొత్తం ఇట్లా ఒక సింపుల్గా ఒక అమ్మాయి కోసం ఇన్ని పేపర్లు లీక్ అయ్యి డబ్బుల కోసం ఇట్లా కొట్టుకోవడం అనేది చాలా ఏమైన చర్య. కాకపోతే మీరు చూడండి, మా లైబ్రరీలోకి వచ్చి చదువుకుంటున్న వాళ్ళ ఇబ్బందులు చూడండి. పండుగలు లేవు, పబ్బాలు లేవు, తిండి సరిగా లేదు, నిద్ర లేదు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ఇప్పటికి 35 సంవత్సరాలు వచ్చింది, పెళ్ళిళ్ళు లేక, పేటెంట్లు లేక, ఇంటికా నుంచి ఎక్కడి నుంచి వచ్చి సిటీలో వాడి సరిగా నిద్ర లేక, ఇది ఆరోగ్యం బాగాలేక, మేము రోజుకి 8 గంటలు ఓన్లీ చదువుకే కిటాయిస్తూ మేము కష్టపడుతుంటే గవర్నమెంట్ మీద మాకు హోప్స్ ఉండే. ఇన్ని నోటిఫికేషన్లు వచ్చింది, మా నిరుద్యోగులు కొంతమంది బాగుపడతామని హోప్స్ ఉండే, బట్ లాస్ట్కి వచ్చే వరకు ఇది సిచ్యువేషన్. దీని మీద మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. మాకు నిజానికి మాకు నమ్మకం పోయింది. ఒక అమ్మాయి కోసం పేపర్ లీక్ చేయడం అనేది చాలా నీచమైన చిన్న ఎంత సింపుల్గా పేపర్ లీక్ అవుతుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు ఇది బయటికి రాకపోతే ఇంకా ఎంత లక్కీగా బయటికి వచ్చింది, బయటికి రాకపోతే ఇంకా చాలా ఇబ్బంది అవుతుండే, ఇంకా ఇదే కంటిన్యూ అవుతుండేమో. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అంజయ్య సార్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తాటికొండ గ్రామం మాది. మేము 4 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉంటున్నాం. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ 4కి. మొన్న లీకేజ్ విషయం ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది సార్. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంటే కూడా వీళ్ళు అసలు ఇంత కనికరం లేకుండా ఈ విధంగా చేయడం వల్ల మాకు ఎంతో బాధగా ఉంది. అంటే మీరు వికలాంగులుగా మీరు ఎంత అంటే మామూలు దివ్యాంగులు కాక ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఈ కష్టాలు ఒక రెట్టింపు లేదా ఇంకా 10 ఇంతలో మాకు తెలియదు. మేము ఆ దాంట్లో మీరు ఎట్లా చూస్తున్నారు? మేము కోచింగ్కి వెళ్ళాలంటే కూడా కోచింగ్ దగ్గర ఎన్నో లోటుపాట్లు ఎదుర్కొని అట్లా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మేము హాస్టల్లో ప్రిపేర్ కావడానికి మాకు మేము ఓన్గా బుక్స్ తెచ్చుకొని కొన్ని ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఎంతో కష్టతరంగా ప్రిపేర్ అవుతున్నాం సార్. అట్లా ఆ విధంగా ప్రిపేర్ అవుతూ మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఆల్రెడీ ఎగ్జామ్ రాసినాం సార్. అట్లా ఇక ఈ విధంగా ఇట్లా లీక్ అయ్యేసరికి చాలా బాధ అనిపిస్తుంది సార్. ఈ ఫ్లోర్స్లో ఉంది ఇది, కొంతమంది రూమ్స్లో కూడా చదువుకుంటున్నారు దివ్యాంగులు. ఇంకా అంటే కొంచెం హోప్స్తోని సరే రాబోయే రోజుల్లో అన్న వాళ్ళకు పరీక్షలు కరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసి ఆ పేపర్ లీక్ కాకుండా చూస్తుందనే హోప్ ఇంకా ఎక్కడో అక్కడ దాగి ఉంది. కొంతమంది అక్కడ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పేరు వెంకటేష్, అది యాదాద్రి భువనగిరి జిల్లా. మేము గత 5 సంవత్సరాలుగా చదువుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పేపర్ లీక్ కావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ గారు దీన్ని స్పందించి మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ కానీ కేటీఆర్ గారని ఇలా చేసడం వల్ల టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుండా ఆయన ఇక రాష్ట్రమే ఏం చేయలేని అబ్బా మన దేశాన్ని ఏం కాపాడతాడు అని నేను ఈ విధంగా రాయబోతున్నారు. నేను ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 రాయబోతున్నా. 3 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉంటున్నా. ఇక నిరుద్యోగంతో ఇక్కడ ఉంటున్నాం. మాకు ఏదైనా ఉపాధి అప్పని కల్పించాలని కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒకసారి మీరు లీక్ అయినప్పుడు ఇది అంటే ఒక పేపర్ పెద్ద ఒక కమిషన్ స్థాయి ఆఫీస్ నుంచి పేపర్ లీక్ అయిందని తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? మాకు చాలా బాధ అనిపించింది. మేము గత 5 సంవత్సరాల నుంచి చదువుతున్నప్పుడు ఇలాంటిది కాగానే మాకు ఇక చదువు కూడా వేస్ట్ అనిపించి ఇక చదువు కూడా చదవద్దు అనుకొని ఏది చదివినా ప్రతి పేపర్ లీక్ చేయడం వల్ల ఇక చదువు కూడా వేస్ట్ అని మాకు కూడా చదివిన ఓపెన్ పోయి చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు. శ్రవణ్ కుమార్, నేను సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ హాస్టల్లో ఉండి ఇక్కడ గ్రూప్ 4 రీసెంట్గా పడ్డ నోటిఫికేషన్కి అప్లై చేసి చదువుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో అంటే గ్రూప్ 1 పేపర్ లీక్ కావడంతో అంటే ఇన్ని రోజులు కష్టపడినటువంటి వారి కష్టం వృధా కావటం చాలా బాధాకరం. ఎందుకంటే రేపటి నాటికి గ్రూప్ 4 పేపర్ ఇంకా
పరీక్ష జూలై 1st ఉన్నది. ఆ పేపర్ కూడా లీక్ అయితే ఒకవేళ అంటే ప్రతిదీ కూడా ఇలా లీకేజ్ అనే ఒక ప్రతిపాదనకు వచ్చింది అనుకోండి, ప్రభుత్వం పైన ప్రజలకున్న నమ్మకం పోతుంది. ఇప్పుడు ఎందుకంటే చదువుకొని ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరం ఉండి లేకపోతే వాళ్ళ పరిస్థితులు బాగాలేకనో ఏదో విధంగా కష్టపడి ఇటు ఇక్కడ ఉండలేక అటు తల్లిదండ్రుల దగ్గర ఉండలేక సరైన ఉపాధి లేక చాలామంది చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొన్నప్పటికీ ఇట్లా జరగటం చాలా బాధాకరం. ఎందుకంటే సమాజంలో తగినట్టు గుర్తింపు ఉండాలంటే సంపద ఉండాలి, సంపద ఉండాలంటే అందరి దగ్గర ఉండదు. కానీ అందరికీ సహజమైన సంపద ఏదైనా ఉన్నదంటే అది చదువు ఒక్కటే. చదువుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని అంటే ప్రభుత్వం చేసే రూపకల్పనలు, ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళు పెట్టే పథకాలు కావచ్చు, ప్రజలకు నేరుగా అందాలి. ఉన్న వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి 14-15 లక్షలు తీసుకొని పేపర్ లీకేజ్ చేయడం అంటే సరే డబ్బులు ఉన్న వాళ్ళంటే కొంటారండి, డబ్బులు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు ఎక్కడి నుండి ఇస్తారు? వాళ్ళపైన పడే వేటు ఎలా ఉంటుందంటే చెప్పలేము, ఇక అది మాటల్లో చెప్పలేనటువంటిది. ఇప్పుడు మేము ఉన్నాము వికలాంగులము, మేము శారీరకంగాను ఇటు మానసికంగాను ఏ పని అంటే మానసికంగా ఓకే మేము ఎవరికి తక్కువ కాదు, కాకపోతే శారీరకంగా పోల్చుకుంటే నార్మల్స్తో కూడుకున్న పనులు మేము చేయలేము. సో మాకంటూ ఉన్నది ఒక అవకాశం చదువు. మేము చదువుకో ఇప్పుడు ఇటువంటి ప్రతిదీ ఇట్లా జరిగితే మాకు నమ్మకం పోతుంది అన్నట్టు. అరే మేము సమాజంలో ఉండి కూడా మాకున్న అవకాశం ఇది ఒక్కటే, దీన్ని కూడా మేము సద్వినియోగం చేసుకొని ఏదో రంగంలో స్థిరపడాలి అనుకుంటే ప్రతిదీ ఇట్లా జరిగితే నమ్మకం పోతుంది. సో ఇట్లా జరిగినందుకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి లేదు, ప్రభుత్వంలో ఏదో ఒక విభాగంలో చిన్న తప్పు జరిగినందుకు ఇన్ని లక్షల మంది జీవితాలు నాశనమైనవి. సో ఇలాంటి తప్పు జరిగినందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే కనీసం కొంతమంది కన్నా న్యాయం జరుగుతుందని నా ఒపీనియన్. నేను చింపపేటలో హాస్టల్లో, ఇక్కడ హాస్టల్లో 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 4 ఇయర్స్ నుంచి నా డిగ్రీ అయిపోయినప్పటి నుంచి నేను గ్రూప్స్కే ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇలా పేపర్ లీక్ అయింది అని చెప్పి కష్టపడి కోచింగ్ తీసుకున్నాము, ప్రైవేట్గా కోచింగ్ వెళ్ళాము, ఫీజులు మా ఫింక్షన్ వచ్చేవి అన్నీ కోచింగ్కే కట్టుకున్నాం మేము. అట్లా ఫింక్షన్తో కోచింగ్ కట్టుకొని వెళ్ళి ఇట్లా ఎగ్జామ్ రాసినాక క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ పడేదాకా మాకేమన్నా ఇట్లా ప్రైవేట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు మేము గ్రూప్ 4 అన్ని గ్రూప్స్ అప్లై చేసాం సార్, అన్నీ ప్రిపేర్ అవుతున్నాము. మేము జాబ్ వస్తే ఇక్కడ హాస్టల్ నుంచి ఇక వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం, కానీ ఇట్లా పేపర్ లీక్ అయ్యి మాకు అసలు ఎటు కాని పరిస్థితి అయింది సార్. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. సరిత అండి, నాది డిగ్రీ కంప్లీట్ అయింది, నేను గ్రూప్స్ కోచింగ్ కానీ వచ్చాను. అంతలో పేపర్ అంటే ప్రిపేర్ అవుతున్నాం జాబ్స్ కోసం, గ్రూప్స్ కోసం. అయితే పేపర్ లీక్ అయిందని చెప్పి తెలిసింది, మళ్ళీ అసలు మా పరిస్థితి ఏందని చెప్పని మేము ఆలోచిస్తున్నాం. మరి టీఎస్పీఎస్ వాళ్ళు ఏం చేస్తారనేది ఇక వాళ్ళ చేతిలో ఉంది. అంతే కదా, నేను యాదాద్రి డిస్ట్రిక్ట్ నుండి హాస్టల్కి వచ్చాను. టీఎస్పీబిఎస్కి వారు ఏం చేయాలనుకుంటున్నారో నేను గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇక మీ వాళ్ళ చేతి టీఎస్పీఎస్ వాళ్ళ చేతుల్లోనే ఉంది నా యొక్క మనవి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ లీకేజ్ తర్వాత ఒక్కసారిగా నిరుద్యోగుల ఎవరైతే ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా వారందరి జీవితాల్లో ఒకలాంటి బాంబు విస్ఫోటనం జరిగినట్టుగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాదు మనం ఈరోజు చంపాపేటలోని ఈ దివ్యాంగుల సదనానికి వచ్చాము. ఇక్కడ ఉండి నిరుద్యోగులుగా ఉంటున్న ఈ విద్యార్థులు వీళ్ళందరూ కూడా అదే ఫీల్ అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పరీక్షలు ఏవైతే నిర్వహిస్తుందో ప్రభుత్వం పరంగా, కమిషన్ పరంగా, ఇవన్నిటిపై కరెక్ట్గా దృష్టి పెట్టి సరియైన రీతిలో పేపర్ లీక్ అవ్వకుండా చర్యలు తీసుకొని ఆ పరీక్షలు కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో, కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్ చంపాపేటలోని ప్రభుత్వ దివ్యాంగుల సదనం.